టీఎన్జీఓ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీలో జరిగిన అవినీతి అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ అసైన్డ్ ఎండోమెంట్ వర్క్ పట్టా ల్యాండ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు సమాచార పౌర సంబంధాల శాఖ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ సిహెచ్ రంగసాయిభట్ డిమాండ్ చేశారు. సొసైటీలో నుంచి స్వామి గౌడ్ను పదవి నుండి వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. హౌసింగ్ సొసైటీకి సంబంధించిన వివరాలు గత 4 నెలల నుండి ఇవ్వాలని ఆర్టీఐ ఫిర్యాదు చేసినా ఇంతవరకు అధికారులు స్పందించడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రస్తుత బీజేపీ నేత శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ సారథ్యంలో ఈ సొసైటీలో అనేక అక్రమాలు జరిగాయని వాటిపై విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో పాలూరి వెల్ఫేర్ సొసైటీ సభ్యులు కూడా పాల్గొన్నారు. వారిని ఎలా కలుసుకుంటారు, వారి సాధక బాధలు ఎలా తెలియజేసుకుంటారు అనే విధంగా ఆరోపిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యమకాలం నుండి పాల్గొంటూ చివరికి ఒక ఉన్నతమైన పదవిలో 6 సంవత్సరాలు ఉంటూ గడిపి అధికార హోదాన్ని అనుభవించి అయిపోయిన తర్వాత టీఆర్ఎస్ను చంద్రశేఖరరావు గారిని విమర్శిస్తూ బీజేపీలో చేరడం జరిగింది. ఇది అందరికి తెలిసిన విషయం. కానీ ఇందు నిమిత్తం ఇందు విషయంలో ఈ ఇందు మూలంగా నేను కొన్ని వివరాలు తెలియజేసుకుంటున్నాను. స్వామి గౌడ్ గారు ఒక 1918 నుండి 1998 నుండి నాన్ గజిటెడ్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ తెలంగాణ ఎన్జిఓ టీఎన్జిఓస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులుగా కొనసాగుతూ చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నుండి 429 ఎకరాలు ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. ఆ భూమి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యోగులకు 169 ఎకరాల భూమి. మామూలు వాళ్ళు ఎలా వెళ్తారు, వారిని ఎలా కలుసుకుంటారు? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.